ఇక సిపిఐ కార్యాలయంలో పల్లా రాజేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు రైతు బంధు కానీ లేకపోతే ఈ గొర్రెలు బర్రెలు తర్వాత రకరకాల స్కీమ్స్ అన్ని వ్యక్తిగత ప్రయోజనం అంటే కొద్దిగా ప్రయోజనం పొందిన వాళ్ళకు బాగుంది పెన్షన్ కానీ. అయితే ఇదంతా కూడా ప్రధానమైన నిర్ణయాలు పక్కకు పోయి వీటితో పాటు డబ్బు చాలా విపరీతంగా ప్రభావితమైంది. ఇంత సంక్షేమ కార్యక్రమాలు ఇంత గొప్పదనం డబ్బులు లేకుండా ఏ క్యాండిడేట్ గెలిచిన చెప్పగలుగుతారా? కాబట్టి ఇది అంత గుణపాఠంగా తీసుకొని కూటమిని కంటి చేయాలని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ దీనికి ప్రధాన పాత్ర వహించి సమన్వయం పెంచుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు వెళ్ళడంలో పూర్తిగా వైఫల్యం చెందినారు. ఈ కూటమి ప్రజలకు సమిష్టిగా వెళ్ళలేకపోయినారు, అది ప్రధానమైంది. కాబట్టి ఈ 48% ఇవాళ టీఆర్ఎస్ కనిపించినా అది ఇంకొక 10% తగ్గించగలిగే వాళ్ళం అనేది. 10-12 సీట్లు తేడా 2-3 వేలతో ఓడిపోయిన సీట్లు ఉన్నాయి, అవి కరెక్ట్గా లెక్క వేసుకుంటే అవి గెలిచేవాళ్ళం. కాబట్టి సిపిఐకి 3 సీట్లలో కూడా మరి సరిగా మేము ఒంటరి పోరాటం లాగానే ఉంది. చివరికి చెప్పాలంటే ఇది ఒంటరి పోరాటం లాగానే ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి అందవలసినంత సహకారం ఈ 3 నియోజకవర్గాల్లో అందలేదు. మల్లా వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా వాస్తవమే ఒక రకంగా చెప్పాలంటే నేను మొదలు చెప్పాను, ఇప్పుడు ఈ తీసుకున్న 3 నియోజకవర్గాల్లో కూడా మనకు ఏదైనా సమన్వయ కమిటీస్ అన్నిట్లలో కూడా సమన్వయ కమిటీస్ ఉండాలి తను చెప్పాడు. నల్లగొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల సమన్వయ కమిటీస్ వెళ్ళి పనిచేయగలిగితే దానికి ఉండే ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత వేరే ఉండేది. అందువల్ల ఎక్కడ కూడా లేదు, రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ సమన్వయం లేక ఉండకపోవడం ఒక భాగం అయితే నియోజకవర్గాలు లేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కోఆర్డినేటర్ ఎవరు, సమన్వయకర్త ఎవరు రాష్ట్ర స్థాయిలో? ఇప్పుడు మాకు పల్లా వెంకరెడ్డి గారు పెట్టాము, ఉన్నారు ఆయన ఇన్ఛార్జ్ కార్జెస్గా పనిచేశారు, బాగా పనిచేశారు. కానీ మా మరి మిగతా వాళ్ళకు కాంగ్రెస్ వైపు నుంచి ఎవరైనా ఉండి కోఆర్డినేట్ చేయాలి కదా, అలాంటిది జరగలేదు. తర్వాత ఈ రకంగా జరగనందు వల్ల కూడా ఇలాంటి అనివార్యమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. పొలిటికల్ సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు 3 తీసుకున్న బెల్లం పెళ్ళికాడ కాంగ్రెస్ సరిగ్గా చేయలేదు. ఈ వైరాలో రెబలే నిలబడ్డాడు. ఇంకా మాకు ఓట్ల ట్రాన్స్ఫర్ ఎక్కడుంది? అది చేజేతుల ఒకవేళ రెబల్ గారికి నిలబడి ఉండకపోతే సపోర్ట్ పూర్తిగా చేస్తే అది గెలిచే వాళ్ళమే. హుస్నాబాద్లో కూడా మొదటి నుంచి ఓట్ల ట్రాన్స్ఫర్కి సంబంధించి ప్రాబ్లం వచ్చింది సార్, ఏదైనా మొదటి నుంచి చేయలేదు. కాబట్టి ఈ రకంగా అనేకమైనటువంటి కన్నుని సాగుకు 125,000 కారణాలు అనే సామెతలాగా ఈ రకమైనటువంటి పరిణామాలు వచ్చినాయి. ఏదైనా మా పార్టీకి సంబంధించి ఇప్పుడు మేము ఎంత చేసినామో అంత దానికి తగ్గట్టుగానే ఫలితం వచ్చిందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. భవిష్యత్తులో ప్రజాకూటమి బలోపేతమే లక్ష్యంగా సిపిఐ కట్టుబడి ఉంటుంది, ముందుకు సాగుతాం. నిరాశ లేదు, నిష్ప అవసరం లేదు. ముందున్నది ముసళ్ళ పండుగలాగా ముందే పోదాం, ముందుకు పోదాం అని చెప్పి తెలియపరుస్తాం. సమన్వయ సమయం అన్నాం, సమన్వయం సమన్వయం సమన్వయం. ఇప్పుడు మేము చెప్పింది ప్రజాకూటమిలో సమన్వయం అనేది ఒక కోఆర్డినేషన్ కమిటీ లాగా ఉండాలి. రాష్ట్ర స్థాయిలో ఒక సమన్వయ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ అంటాం దాన్ని. ఇచ్చాము సలహాలు, ఇచ్చాము వర్కౌట్ చేశాము సీట్ల సార్. మీకు తెలుసు కదా బెస్ట్కు తెలియదు ఏమున్నది, ప్రతిదీ చెప్పాము మేము. మా దగ్గర పారదర్శకత ఉన్నది, ఎప్పటికప్పటికీ ఓపెన్గా చెప్పాము. ఈ సీట్ల సర్దుబాటు ఆలస్యమైనందువల్ల కూటమికి 30, కూటమికి 20, కూటమికి నష్టం జరుగుతుంది అని కూడా చెప్పాము మేము, ఓపెన్ చెప్పాము, చాలాసార్లు చెప్పాము. మా వైపున చెప్పగలిగిందంతా సిపిఐ ఎప్పటికీ ఓపెన్గా చెప్పింది, ఎక్కడ కూడా దాపరికం లేదు. ఇప్పుడు ఆయనే నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ అంటున్నాడు, అంటే ముక్తు కాంగ్రెస్ ముక్తు బీజేపీ, అది అసాధ్యమే, సాధ్యమైంది కాదు. ఇప్పుడు ఆయన పిలిచిన మా జాతీయ రాజకీయాలు ఆలోచించుకుంటాం, బహుశా ఆయనకు సంబంధించి ఏదో కొంత ఇంటెలెక్చువల్స్ మన లెఫ్ట్ ఇంటెలెక్చువల్స్ పిలిచి మాట్లాడుతున్నట్టుగా కొద్దిగా దిగినాడు. ఎంత దిగినా ముక్తు కాంగ్రెస్ ముక్తు బీజేపీ అనేది అసాధ్యమనే మాకు నా అభిప్రాయం. ఎందుకంటే ఎట్లా కలుస్తుంది, కలవదు. ఒకవేళ పిలిచినా కూడా మా జాతీయ పార్టీ ఆలోచన చేస్తుంది. మేమేం కామెడీ చేయదలుచుకోలేదు ఇప్పుడు ఎందుకంటే మేము చెప్పేది ఏంటంటే పిఎల్పి నేను మొదలే చెప్పినాను, వామపక్షాలు ఐక్యంగా ఆలోచించి ఒక ముందుకు పోగలిగిన పరిస్థితి ఉంటే వామపక్షాలకు ఒక తెలంగాణలో స్పేస్ ఉండేది. అది అయిపోయింది, అది ముగిసిన కథనే. అందుకనే ఇప్పుడు బిఎల్పి వాళ్ళు పెట్టుకున్నారు, ప్రజాకూటాలు మేము ఉన్నాం. వాళ్ళు బిఎల్పి నుంచి మారి ప్రజాకూటకు వస్తే మంచిది. ఓకే, థ్యాంక్ యూ.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.